ఆదిలాబాద్ జిల్లా కూనికాసా గ్రామంలో త్రాగునీటి సమస్య వల్ల గ్రామస్తులు గత 10 ఏళ్లుగా అనేక అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా అక్కడ ప్రజలు కిడ్నీ సమస్యల బారిన పడి 10ల సంఖ్యలో మరణిస్తున్నారు. దీని సమస్య పరిష్కారానికి గతేడాది నిమ్స్ నుంచి కొందరు డాక్టర్స్ అక్కడికి వెళ్లి కిడ్నీ బాధితులకు డయాలసిస్ అందించారు. అయినా ఇప్పటికీ చాలామంది ప్రజలు ఆ సమస్యలతో బాధపడుతున్నారు. మా ఇంకా బాగా మంది కిడ్నీతోనే చనిపోతున్నారు. మా ఊర్లో ఇంకా మంచిగా ఇక్కడ ఏం లేదు, అందరు కిడ్నీతో కిడ్నీ ప్రాబ్లమే అంటారు. నేను ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్తే కిడ్నీ ప్రాబ్లమే అంటారు. మా ఊర్లో ఇంకా మంచిది లేదు. మేము మా అమ్మ కన్నా దూరం ఉంది, మా ఆశ్రమాబాద్లో చదువుకుంటున్నాం. మేము నేను 10th క్లాసు, 9th అయిపోయింది. మా చిన్న చిన్న చెల్లెళ్ళు ఇంకా ఒక ఆమె 8th క్లాస్, ఇప్పుడు 9th క్లాసు, ఈమె 7th క్లాస్. ఇప్పుడు ఈ గ్రామంలో కుటుంబాలు 55 కుటుంబాలు ఉంటాయి. జనాభా 250 మంది జనాభా ఉంటారు. వీళ్ళంతా కూడా ఎస్సీ మాంగ్కు సంబంధించినటువంటి తెగ. ఇందులో వీళ్ళు దాదాపు 2006 నుండి ఈ కిడ్నీ వ్యాధి బయటికి రావడం, ఆ కిడ్నీ వ్యాధితో ప్రస్తుతము బాధపడుతున్నటువంటి వాళ్ళు ఇక్కడ 15 మంది 17 మంది